2019 సార్వత్రిక ఎన్నికల్లో కళ్యాణదుర్గం టీడీపీ కంచుకోటను బద్దలకొట్టి అప్పటి మాజీ మంత్రి పిసిసి చీఫ్ రఘువీర వంటి గట్టి ప్రత్యర్థులతో తలపడి ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ కళ్యాణదుర్గంలో గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్నారు. కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేశారు. అసెంబ్లీలో మొట్టమొదటి స్పీచ్తోనే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ మంత్రివర్గ విస్తరణ రేసులో ఉన్నారా అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈసారి అనంతపురం జిల్లా నుంచి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ కు మంత్రి పదవి లభిస్తుందని ఆ పార్టీలో మంచి చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ కు మంచి లీడర్షిప్ గుణాలు, ప్రత్యర్థులపై తనదైన శైలిలో గట్టి సమాధానం ఇచ్చే నేర్పరి విధానం, రాష్ట్రంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలతో పోలిస్తే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ ప్రత్యర్థులకు గట్టి సమాధానం ఇచ్చే విషయంలో ముందు వరుసలో ఉన్నారు. సీఎం జగన్ గతంలో చెప్పినట్టు 2.5 సంవత్సరాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కొత్త వారికి అవకాశం కూడా ఉంటుందని ఆయన గతంలో చెప్పారు. జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ కు రాజకీయ పరిణామాలు కూడా కలిసొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చూద్దాం త్వరలోనే మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం లభిస్తుందో. మరో 2 నెలలు వేచి చూడాల్సిందే. కళ్యాణదుర్గం వార్తలు ఇప్పుడు మీ మొబైల్లో రావాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? యూట్యూబ్లోకి వెళ్ళి కళ్యాణదుర్గ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి.